మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే మరి ఈ రోజు మధురం మమకారంలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారు అండ్ మదర్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు కదండి. మరి ఫస్ట్ వీళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళకి వెరైటీస్ ఏంటో చూద్దాం. హాయ్ హాయ్, ఏం పేరు నీ పేరు? కుస్మిత. కుస్మిత ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. సో మీ మదర్ ఎవరు ఇద్దర్లో? పేరు స్వప్న. హాయ్ స్వప్న గారు. హాయ్ అన్న. ఒకటేనా పాప మీకు? ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలా? సో నీకు పెద్ద అక్క చెల్ల? అక్క. అక్క ఉందా? తన పేరేంటి? సాహితి. మర్చిపోయావా? సో ఏం చదువుతుంది మీ అక్క? 9th క్లాస్. 9th క్లాసా? సో అమ్మ చేసేవాడిని ఇష్టమేనా నీకు? సో ఈ రోజు నీకు నచ్చిన ఏమైనా 3 వెరైటీస్ అడిగితే వాటిలోంచి ఏదో ఒకటి మమ్మీ చేస్తారనమాట. ఓకేనా? సో ఆలోచించి పెట్టు. హాయ్ హాయ్, నీ పేరేంటి? రీతు. రీతు అంతేనా? ముందు వెనక ఇంకేం లేదా? బాగుంది నీ పేరు. ఏం చదువుతున్నావు రీతు? 6th క్లాస్. 6th క్లాస్, వెరీ గుడ్. సో మీ మదర్ పేరేంటి? సంతోషిని. హాయ్ అండి. హాయ్ అండి. మీకు ఒకటేనండి పాప? బాబున్నాడు. బాబున్నాడా? సో పెద్ద బాబా అన్నయ్య తమ్ముడా? 10th క్లాస్. అన్నయ్య. ఏం పేరు అన్నయ్య పేరు? ఆశీష్. ఆశీష్, వెరీ నైస్. సో మరి నువ్వు కూడా నీకు నచ్చినవి ఏమైనా 3 వంటలు ఆలోచించేసాయి. సో నేను అందులో రాస్తాను, దాంట్లో ఏదొస్తే అది మమ్మీ చేస్తారన్నమాట. ఓకే సో స్వప్న గారు ఒకటి తీసుకొని ఇందులో ఎలా ఉంచండి, తర్వాత చూద్దాం. ఓకే సో మీరు కూడా ఒకటి తీసుకోండి. ఓకే ఏమొచ్చిందండి మీకు? గోధుమ పిండి బజ్జీ. గోధుమ పిండి బజ్జీ. మీకండి? స్వీట్ కార్న్ కీర్. సో స్వీట్ కార్న్ కీర్ మీకు, గోధుమ పిండి బజ్జీ మీకు. వావ్ బాగున్నాయి. ఒక పక్క అదే బజ్జీలు అండ్ కీర్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. కీర్ స్టార్ట్ చేస్తారా? ఓకే. ఓకే మరి స్వీట్ కార్న్ కీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి మరి కీర్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేయించాలా? కాజు వేయించాలి, కొంచెం నెయ్యి వేసి. ఇద్దరు సిస్టర్సా అండి? ఓన్ సిస్టర్స్ మీ ఇద్దరేనా ఇంకా ఉన్నారా సిస్టర్స్? ఇద్దరు బ్రదర్స్. ఇద్దరు బ్రదర్స్. ఓ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్సా? ఇద్దరు బ్రదర్స్ అయినాక మీరు. ఓ ఫస్ట్ పెద్ద వాళ్ళిద్దరా, తర్వాత మీరు? ఈవిడ అక్క, మీరు చెల్లా? నేను రివర్స్ లో అనుకున్నాను. ఓకే ఓకే సరిపోతాయి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేయాలి. సో ఇది కొంచెం బాగా వేయించుకోవాలి నెయ్యి. ఇంక ఇందులో ఏమి కోవా అట్లా ఏమి యాడ్ లేదు, ప్లెయిన్ గా పాలు అంతే. పాలు వేగినాక పాలు, షుగర్ కొద్దిగా 2 minutes వస్తుందా? కార్న్ ఉడికించేసి పేస్ట్ చేస్తే అట్లా బాగోదా? పచ్చిదే పచ్చిదే గ్రైండ్ చేసాం కదా, నెయ్యి సరిపోతుంది. సరిపోతుంది. ఓకే ఓకే. సో పాలు ఆల్రెడీ కాచి చల్లారండి. కార్న్ కొంచెం ఫాస్ట్ గా మనకి మగ్గుతుంది అండ్ కొంచెం డార్క్ కూడా అయిపోతుంది కదా. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? బిజినెస్ అండి. బిజినెసా? హైదరాబాద్ అంటే అందరూ పెరిగింది, పెళ్లి అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు? అలాగా లేదు, ఇక్కడేనా? బీచ్ ఇష్టమైన ఇంట్లో అందరికి లేకపోతే ఒకలకు స్వీట్ ఒకలకు హాట్ అట్లా ఉందా? ఆ ఇష్టం రెండు రెండువా? బేసిక్ గా స్వీట్ ఉంటే హాట్ ఉండాలి, హాట్ ఉంటే స్వీట్ ఉండాలి. కాకపోతే కొంతమందికి స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఉంటాయి కదా, అట్లా ఎవరికి ఇష్టం మీ ఇంట్లో? మాకు మా ఆయనకి ఇష్టం అండి. చాలా మీ ఆయనకి ఇష్టమా? ఓకే, మేము రెండు తింటాం. సో కొంచెం ఈ పాలల్లో కూడా ఉడికితే అది టేస్ట్ బాగుంటుంది కదా, ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అనుకుంటా కదా. యాక్చువల్ గా ఇట్లా ఒక 10 నిమిషాలు అయిపోతుంది. పన్నీర్ తో గానీ ఇట్లా కార్న్ తో గానీ మన యూజువల్ గా సగ్గు బియ్యము సేమియా వీటికంటే జస్ట్ పాలు పంచదార ఇది కార్న్. సో ఇంట్లో ఎలా టైం పాస్ అండి మీకు స్వప్న గారు? ఏం చేస్తూ ఉంటారు? మేము హౌస్ వైఫ్ ఏనా? ప్రోగ్రామ్ మిస్ కాకుండా చూస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. మా పాపలకు స్నాక్ అంటే చాలా ఇష్టం. మీరు చేసిన అన్ని ట్రై చేస్తుంటా? అన్ని ట్రై చేస్తారా? సూపర్. ఓకేనా, కొద్దిగా 2 నిమిషాలు మూత పెడదామా? అక్కర్లేదు అక్కర్లేదు. ఇంక ఇది ఇట్లా చిక్కగానే ఉంటుందా లేకపోతే కొంచెం మనం కావాలంటే పలుచగా చేసుకోవచ్చు? షుగర్ వేసినాక లూజ్ అయిపోతుంది. ఓకే, షుగర్ హాఫ్ కప్ వేయాలండి. సో మనం తీసుకున్న క్వాంటిటీకి స్వీట్నెస్ సరిపడా. ఇది కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుందా, కాస్త చల్లారితే బాగుంటుందా? ఎట్లా అయినా బానే ఉంటుందా? అదే, ఎందుకంటే కొంచెం చల్లారితే ఇది గట్టిగా అయిపోతుంది కదా, హల్వా లాగా అయిపోతుంది అనుకుంటా. అట్లా అయినా బానే ఉంటుందా? ఓకే, కొంచెం 2 నిమిషాలు మూత పెడదాం, వెయిట్ చేద్దాం చూద్దామండి. సరిపోతుందా? సరిపోతుందండి. కాజీలు వేసేసి కలిపేసి ఇది ఎలా ఉందంటే మనం ఏదో పెసరపప్పుతో కానీ పాయసం చేస్తాం కదా, ఆ టైప్ లో వచ్చింది ఆ కలర్ అంతా కూడా. అయిపోయిందండి. గార్నిష్ కోసం జీడిపప్పు. టేస్ట్ చూడండి గీతా. ఓకే ఓకే, మరి స్వీట్ కార్న్ కీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ కీర్ తయారు చేసే విధానం. ముందుగా స్వీట్ కార్న్ కచ్చాపచ్చగా మిక్సీ పట్టించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి స్వీట్ కార్న్ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలు పంచదార వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ కీర్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా ఖీర్. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, సేమ్ అది కలర్ చూస్తుంటే పెసరపప్పు. ఫస్ట్ పిల్లలకి తీసుకో. బాగుంది, కొంచెం స్వీట్నెస్ ఎక్కువైంది కానీ అంటే కాన్ తీసుకున్నారు కదా, కొంచెం క్వాంటిటీ తగ్గిస్తే బాగుంటుంది. అంటే కొద్దిమందికి మరీ స్వీట్ ఫీల్ ఉంటుంది ఎక్కువ, వాళ్ళకి బాగా సో టేస్టీగా ఉందండి. అంటే కొద్ది ఇంగ్రీడియంట్స్ తో అయినా కూడా మంచి టేస్టీగా వచ్చింది. ఆ నెయ్యి అదంతా యాడ్ చేసాం కదా, కమ్మకమ్మగా బాగా తెలుస్తుంది. బాగుంది, నచ్చిందా మీ ఇద్దరికి? చూసారు కదండి కీర్, చాలా సింపుల్ రెసిపీ. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజు 1 గ్లాస్ టమాటా రసం తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది, అలాగే చర్మం మడతలు రాకుండా ఉంటుంది, ఇంకా ముఖం మీద ఉన్నటువంటి రకరకాల మచ్చలు ఇలాంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి.